నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు హసన్పర్తి గ్రామంలో ఉన్నామండి. అయితే ఇక్కడ ఒక చాలా దారుణమైన సంఘటన అని చెప్పాలి. సొంత తాతని మనవళ్ళు అతి కిరాతకంగా చంపారు. అది కూడా ఏదో వెపన్ యూజ్ చేసి స్కల్ని నరకడం జరిగింది. ఇది తెల్లవారుజామున నిన్న జరిగిందండి. జల్లి సారయ్య అనే వ్యక్తి, ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లెక్సీలో, ఈ వ్యక్తి 80 ఏళ్ల వయసున్న అతను, ముసలతను, వాళ్ళ భార్య తో సహా ఇదే ఇంట్లో ఉంటున్నాడు. అయితే నిన్న ఎర్లీ మార్నింగ్ వాళ్ళ కొడుకు, సొంత కొడుకు పిల్లలే ఇక్కడ ఎదురుగా ఇంట్లోనే ఉంటారు. కోడలతో సహా కొడుకు చనిపోయినాడు. ఆ కోడలతో సహా ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు, 3 వ్యక్తులు ఆ పిల్లలతో సహా వచ్చి ఇక్కడ అటాక్ చేయడం జరిగిందంట. అప్పుడు సొంత కూతురు ఇక్కడ ఉన్నది. ఈ జల్లి సారయ్య గారి కూతురు మాత్రం, మనవరాలు మాత్రం హాలిడేస్ కి వచ్చింది. ఆ అమ్మాయి మాత్రమే ఉంది. భార్య బయటికి వెళ్ళేసి ఇక్కడ పాల ప్యాకెట్ తెచ్చుకోవాలని వెళ్ళిందంట సారయ్య గారి భార్య. అయితే ఆ సమయం చూసి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. 3 కూడా చాలా అతి దారుణంగా అటాక్ చేశారంట. స్కల్ పార్ట్ దాకా కనిపించే అంత కూడా వాళ్ళు ఆయుధాన్ని యూజ్ చేసి నరకడం జరిగిందని అయితే అంటున్నారు. మనకు పేపర్ లో గానీ న్యూస్ లో గానీ వచ్చింది. అయితే అసలు ఏం జరిగింది, దీని వెనకాల రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళు అప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగింది దీని వెనకాల, అంటే ఎన్ని రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి, ఇన్ని విషయాలను మనము పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈరోజు వాళ్ళ గ్రామంకి రావడం జరిగింది. ఇదే ఇల్లు, ఈ సారయ్య గారిది. లోపలికి వెళ్ళి అన్ని విషయాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు అయితే చాలా చాలా బాధ కలిగిస్తాయి. సొంత రక్త సంబంధీకులే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే దీని వెనకాల రీజన్స్ అన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. రైట్, సారయ్య గారి ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మనకు ఒక పోర్షన్ చూడొచ్చండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక పోర్షన్ ఉంది. ఇదే పోర్షన్ లో వాళ్ళ కోడలు ఇంకా వాళ్ళ 3 పిల్లలు ఉంటారంట. ఈ పక్కన అటు నుంచి వెళ్తే దారి మనకి వాళ్ళ ఇల్లు ఉంటుంది. సారయ్య ఉన్న వాళ్ళ భార్య ఉండే, తాతగారి వాళ్ళ భార్య కూడా, వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఆ పోర్షన్ లోకి వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. అయితే ఈమె పిండి గిర్ని నడుపుకుంటూ ఇక్కడ నివాసం ఉంటుందంట. 3 పిల్లల్ని చూసుకుంటూ, భర్త చనిపోయినాడు, అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటుంది. ఈ పోర్షన్ కూడా వీళ్ళు మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉండడము జరుగుతుంది. వీళ్ళకు నీళ్ళ సంబంధిత గొడవలు అయితే ఉన్నాయంట చాలా రోజుల నుంచి. ఇంకా లోపలికి వెళ్ళి మనం ఇంకా పూర్తి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది తాతయ్యకి, అసలు ఎందుకు అలాంటి దుస్థితి వచ్చింది, దాని వెనకాల కారణం ఏంటి? వెనకాల కారణం మేడం, నాలుగు చిన్న షాకులు ఉన్నాం మేడం. చాలా చెప్పడానికి కూడా నవ్వు రావట్లేదు మాకు. మాకు రావట్లేదు, మాకు ఎంత బాధలు ఉన్నాం మేడం. మేము ఇలాంటి జరిగినా జరగదు లోకమైన, అసలు మా కొడుకు పిల్లలని మా అమ్మ నమ్ముకున్నాయి కానీ ఇట్లా చేస్తారని, ద్రోహం చేస్తారని ఇలాంటి టైంలో అనుకోలేదు మేడం. మా అన్న చచ్చిపోగానే అప్పుడు అట్లా కూడా వేసింది, అట్లా కూడా ముందుకు నడిచినాం మేడం. మేము నడవగాని ఇప్పుడు లోలులని నీళ్ళ వలన లోలు వచ్చినాయడం మేడం. నీళ్ళంట మా నాన్న ఒప్పడిందట మా అమ్మ, నువ్వు సంపాదించింది ఏమన్నా ఏం లేదా, మరి నీళ్ళు పట్టుకొని ఇస్తలేదు ఆమె అని ఒక గొడవ, అంతే ఒక మాట అన్నదట. గలీజ్గా మాట్లాడితే మా అమ్మ కూడా ఏం మాట్లాడలేకపోయిందట. నా బిడ్డలంగా ఇట్లా అంటామని మా నాన్న అన్నాడట. అనగానే మా అమ్మ పాల ప్యాకెట్ వేయిందట, మా చెల్లె బిడ్డ ఇంట్లో పనులు తోముకుంటాడు, మా నాన్నకు నీళ్ళు పోషిస్తుందట. అంతే, వాళ్ళు వెనకాల నుండి వచ్చేసిందట, కొట్టి వెళ్ళిపోయిందట. వాళ్ళు దేనితో కొట్టింది కూడా ఇట్లా ఇట్లా నరికినట్టు ఉండదు మేడం. అది దేనితో కూడా నరికినట్టు ఏం తెలియట్లేదు మేడం. అసలు ఒక మా చెల్లె బిడ్డ ఏమన్నదంటే ఇట్లా కొట్టింది వెనకాల సూచిందట. ఆమె ఒకటిసారి ఇట్లా అడం పడిపోగానే మా బాపు, ఇక మా అమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందట రోడ్డు మీద. నువ్వు తాతయ్య రావే అమ్మమ్మ, తాతయ్య దెబ్బ తాకింది, ఏ బ్లడ్ పోతుంది అని కొట్టింది అమ్మ చెల్లె బిడ్డ. మా పాప పోయింది మా అమ్మ దగ్గరికి, మా అమ్మ దగ్గరికి పోయి మా అమ్మని తీసుకురావడానికి పోయింది. ఓ అమ్మమ్మో, తాతయ్యని కొట్టిండ్రి రే, తాతయ్యకి బ్లడ్ వస్తుంది రావే. ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది పాప. హాలిడేస్ వచ్చింది, 15 డేస్ అవుతుంది. వచ్చింది మా అమ్మని తీసుకొని వచ్చింది. మా అమ్మ వచ్చే వరకు వాళ్ళు పరారైపోయి గొల్లెం పెట్టుకున్నారు. కొట్టి చంపేదాకా చూసిండ్రు, చూసిపోయి గొల్లెం పెట్టుకున్నారు. మరి మీ పాప ఇక్కడే ఉన్నప్పుడు అంటే సౌండ్ లేని రాలేదా? ఏం సౌండ్ రాలేదట. వాళ్ళు సడన్ వచ్చేసిండు మేడం. పాప నీళ్ళు ఇమ్మన్నాడు డాడీ. డాడీ నీళ్ళు మీయమనగానే పాప అటు వంగింది రూమ్ లోకి. డాడీ ఇక్కడ నిలబడ్డాడు చైర్ దగ్గర. డాడీ ఎప్పటికి ఇంట్లోనే కడుక్కునేది. నిన్న ఏందో ఏం కాశారమో ఏమో లేచిండట, బయటకు వచ్చిండట, తెల్లారక ముందుకి చైర్లు వచ్చి కూర్చున్నాడట. అది నిలబడ్డాడట, నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు పాప అటు వంగంగానే వంగంగానే అటు వంగింది చూసిండ్రు. వీళ్ళు 3 స్పాట్లు వచ్చిండ్రు, స్పాట్లు వచ్చిండ్రు, ఇటు వేసిండ్రు. ఏయంగానే దేంతో కొట్టినారు? దేంతో కొట్టింది చూడలేదు పాప. ఇట్లా ఇట్లా కట్ అయిందా? మొత్తం కట్ అయింది మేడం. సెల్లులు ఉంది ఇట్లా పైన బొక్కే కనబడుతుంది మాడ మీదది తెల్ల బొక్క. ఇగో ఇట్లా సొంత మనవల్లే కొడుకు లెక్క, ఒక పెద్ద కొడుకు లెక్క మాట్లాడు.
అట్లా కూడా మేము పట్టుకొని తిరిగిన అమ్మ కూడా పట్టుకొని తిరిగింది. ఆమె కిడ్నీ ఇస్తుందండి, ఆమె ఖరాబ్ అయింది అన్నారు, క్యాన్సర్ పేషెంట్ అన్నారు, సెట్ కాదంటే అన్నయ్య బాధతోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన టైం కి వీళ్ళు ఏమైనా గొడవ పెట్టుకున్నారా? లేదు, పొద్దున అమ్మ అమ్మను అయ్యో ఏందయ్యా నువ్వు నల్ల సంపాదించకపోతీవి నీళ్ళు ఎక్కడనిది ఏమన్నాని పాపను కోప్పడ్డది అమ్మ. కోప్పడి క్యాన్ తీసుకొచ్చాడు బారయ్య, మనకు నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయ్యా మనకు, మనం పోయినాడు దొరుకుతాయా అనయ్యా అని క్యాన్ అడ పడేసి మనకు గిన్నెనే నీళ్ళు దొరికయ్యాలా, ఎప్పుడు దొరుకుతాయి మనకు నీళ్ళు అని ఆ క్యాన్ పడేసి బయట పోయింది. పాల ప్యాకెట్ తీసుకెళ్తాను చెడ్డ చెడ్డ మాటలు తిడతా అంటే సప్లైకి వెళ్ళిపోయిందట అమ్మ. ఇంటి ముందర ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు, చెడ్డ చెడ్డ చెప్పుకోలేని మాటలు తిడతానట మేడం, చెప్పుకోలేని అయితే ఇంద్ర గట్ల మాట్లాడుతానవి ఇంద్ర నా బిడ్డలను అన్నాడట బాబు. అన్నాడట పాప నీళ్ళు మన నీళ్ళు ఇయ్యంగానే అటు వంగిందట బాబు, ఇట్లా తీ స్టాండ్ గుంజుకున్నారట, కింద పడ్డాడట, బ్లడ్ వచ్చిందట, పాపకు భయం అయ్యి అమ్మ దగ్గర కురికిందట. అమ్మ దగ్గర పోయి తీసుకొచ్చి ఓ అమ్మమ్మో అమ్మమ్మో తాతయ్యం చంపిండే, రక్తం వస్తుంది, బ్లడ్ వస్తుంది, బ్లడ్ వస్తుంది అని వీళ్ళు వచ్చేసరికి మేడం చనిపోయిండు డాడీ. ఇదేంతో చంపింది, నరికినట్టున్నది అది గుడ్డలతోటో కత్తితోటో నరికిండు మేడం మొత్తానికి. అయితే ఇంత ఇంత గ్యాప్ వచ్చింది మేడం, ఇంత గ్యాప్ వచ్చింది నరికిండ్లు. ఇక వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళు వచ్చి పడుకుని ఇట్లా లేబట్టిండ్రు ప్రాణం ఉన్నది అనుకోని. పాకర్ స్టాండ్ తో కొడితే అంత దారుణంగా కట్ అది అది రేకు అది ఏదో ఒకటి వాడినారు వాళ్ళు ఆయుధాలు. అదే పైచాచికమైన రక్తమే కదా, మీరు ఎదురుగా ఎదురుగా ఉన్నా కూడా అంత పగలు ఎందుకుంటాయి ఒకరినొకరు చంపుకో తెలియదు. ఇద్దరు ఆడపిల్లలేనా మేడం? మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు చనిపోయినాయి, ఉన్నదే ఇద్దరు మేడం, ఇద్దరు ఉన్నదే ఇద్దరు మేడం. ఆయన మీ నాన్న అన్నయ్య చనిపోయింది ఆయన. ఒక పదినే ఉంటది ఇక్కడ పిల్లల్ని బట్టి. ఆయనకి ఎంత మంది పిల్లలు? ముగ్గురు కొడుకులు వచ్చినారా నిన్న పని చేసిన? ముగ్గురు ముగ్గురు కొడుకులు తల్లి నలుగురు. ఇప్పుడు ఇక్కడే ఉందా? వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎంత జైలు చేసినా ఏది చేసినా మళ్ళీ మీ నాన్న అయితే తిరిగి రాదు. పగలు పెట్టుకొని మా అమ్మకు నాన్నతోడు నాన్నకు అమ్మతోడు చూసుకోకుండా దారుణంగా చంపిల్లు మేడం. ఇలాంటి దారుణం ఎక్కడ జరగదు మేడం, వాళ్ళకు తగిన చర్య తీసుకోవాలి మేడం. ఇలాంటిది ఎట్లా చూసుకుంటే ఇంకా చాలా మంది నేర్చుకోవటాలు ఉంటారు మేడం. మా నాన్న మా గౌరవాడు మేడం అని నిన్న ఒక రోజు మాట్లాడబోదు నాకు నిద్ర పడతలేదు మేడం. పాపలు ఇప్పుడు వెళ్ళిపోయింది మేడం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు చంపి కూడా మా పాప మీద, మేము ధర్మసాగర్ లో ఉంటాం మేడం. ధర్మసాగర్ వెళ్ళిందా? మా అమ్మ ఉన్న మా పాప చంపింది అంటున్నారు మేడం. వాళ్ళే చంపి ఆ ముసలిది ఉండే ముసలోడు ముసలిది మనమరాలు చంపిండ్రు. వాళ్ళు అబద్ధాలు ఆడుతా, నాన్న చనిపోయినా కూడా చనిపోలేదు అని అంటున్నారు మేడం. నాటకం ఆడుతుంది మా నాన్న, నాటకం ఆడేటోడు అయితే లేవపోనా మేడం. మా చిన్నమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా అదే మీరు వచ్చిన వాళ్ళు సపరేట్గా పోవాలి, మీరు ఏం మాట్లాడదు అవాజ్ ఎత్తద్దు కూడా, మీ ఇళ్ళకి వచ్చి ఎలాంటి మాట్లాడతలేమంటుందట ఆమె. అంటే మా బావ మా తోడ పుట్టిన మొగ మా బావ మేము అత్తం పాలోళ్ళం బరాబర్గా అత్తం, నీకేం అవసరం మా బావ ఎట్లున్నాడో చూడాలి మేము ఫస్ట్ అని వాళ్ళు వచ్చేసిండట. ఆయన లాబట్టిండట, అయిపోయింది పెద్దమ్మ మా ఇంటి పక్క దగ్గర ఇక్కడ సత్యనారాయణ హాస్పిటల్ ఆ డాక్టర్ వచ్చిండట, సమ్మక్క అయిపోయిండే అన్న బావ అయిపోయిండి అని చెప్పేసిండట. మీ అమ్మ బాధపడకండి, ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నించండి. అసలు ముందు ఏమైనా గొడవలు పెట్టుకున్నారా? ఇంతకు ముందు అట్లాంటి ఏమైనా కొట్టడానికి వచ్చినారా వాళ్ళు? అయితే కొట్టడానికి నల్ల నీళ్ళు పట్టుకుంటా సార్, కొట్టడానికి అత్తాన్లు ఏమన్నా కానీ నిన్న నల్లత్తంటే ముసలాయన గవాళ్ళ పైపు తెచ్చుకుని నల్ల నీళ్ళు పట్టుకున్నాం అన్న ఇవాళ కత్తే. అయ్యో ముసలోడ నువ్వు ఇంత కారెక్కలేని పేరు వేరే సంసారం చెప్పి మనకు నల్ల లేదే కడుపు కారెక్కలు పెంచినామన్న మీరు అమేశ్వడు బిడ్డలు నాకు ఇద్దరు ఉన్నారు అట్లా కూడా ఎందుకు అంటున్నాం అని అయ్యా అప్పుడేక అమ్మ వెళ్ళిపోయినా పాల పాకెట్ తెత్తని పోయినా, నువ్వు వచ్చినంత సేపు కూడా రాలేను ఆయన బాధ్యను మా పెద్దర్వాద దాచా కదా అమ్మోని బాధ్యన అక్కడ గురికొచ్చింది నా పొల్ల గురికొచ్చి తాత అయిపోయినా ఒక ఇక్కడ పట్టదు ఆయన బాధ్యన ఒక తమ్మిళ్ళని అంతా పెట్టి అదంతా తమ్మిళ్ళు నేను పోలీసులు టచ్ అవ్వటం చేసింది ఆయన. ఎనకి ఎట్లయినా పాన భయమైన ఆయన నమ్మగొని నేను ఉంటే దంట పెట్టుకోరు ఇద్దరు ఉంటే ఈ రోజు గోరీలు వేసుకుంటా కొన్ని బాగాలేకపోతే ఎంఎం కూడా 10 రోజులు ఉన్నా నాన్న రెండు బాగా ఇట్లా పెట్టి ఎక్కితే ఇక వాళ్ళ అమ్మాయి ఇస్తామంటే
మీది గర్భధ అన్న డాక్టర్ కిడ్నీకి బ్లడ్ లేదు లేదన్న మీది లేదన్నారు మీది తక్కువ అమ్మ అన్నారు. అయితే సూర్యేందర్ సారు ఎం జవుల క్యాన్సర్ దవాఖాన తెలుసు సార్ పట్టుకొని పోతే సారు సమ్మక్క ఏడు వాకు ఏం పర్వాలేదు అన్నాడు. అంటే సార్ ఎట్లా గిట్ట చెప్తాడు మరి మమ్మల్ని కలవకపోతే చేయకపోతే అన్నాడు పైసలు పెట్టుకోవాలా సమ్మక్క అంటే నేను 1000 రూపాయలు తక్కువ చెత్తది అమ్మ నాకు తెలిసిన సార్ అంటే ఇది వేరే ఇత్త తీసుకున్నాను నాన్న మంచిగా బ్రెడ్ ఎక్కిచ్చుండు తోలిండు మంచిగా నీళ్ళు రోజులే మంచిగానే ఉంటాను ఆయన ఇంత అన్న అరుగుతుంది ఒంటిలు అయితే పసిగడుగులు పోసినాడు పోసేది ఏం జమ్ల అయితే కిడ్నీ పార్ట్ ఉందంటే కొత్త దవాఖాన పర్లేదని ఆయన భద్రకాలి గుడి అన్నవ పోయినాం అన్న నుంచి ఇలా నుంచి వచ్చిన వచ్చినాక ఏం పర్లేదు గిన్ని కోరి కొడుకు చనిపోయిన తర్వాత నుంచి మరి మీ కోడలతో అన్ని మాటలు బాగానే ఉండేవా అప్పటి నుంచి లేదు 9 ఏళ్ళు నా కొడుకు చచ్చిపోయి ఏడాది మాసికని కూడా బిల్లు వెళ్ళిన అప్పటికెళ్ళి గొడవలే మేడం పోలిటాను పోయినాం పైకోటు పోయినాం ఎన్ని గొడవలు ఉన్నా కొడుకులను కొంచెం చూసుకోవాలి కదా ఆమె ఇట్లాంటి దారుణార్థి సిచ్యువేషన్స్ తీసుకొచ్చేదాకా ఆమె ఏం చేస్తుంది వాళ్ళని పంపిస్తాను మేడం వీళ్ళని చంపమని పొల్లను పొల్ల చంపింది అంటది ఆయన పొల్ల చంపుతుంది అని చంపుతాడు అమ్మ ఒకరిని గావని అడుగు ఎవరు రాకుండా పోని నాయన నీయా సొంతం కాళ్ళు పట్టుకొని కూరగాయలు అమ్మి రోజు 50 రూపాయలు తెచ్చిన అమ్మ ఒకరిని దాచుకున్న సార్ అమ్మ కట్టె పట్టుకొని ఎందుకు అమ్ముతున్నారు ఊళ్ళో అనేది పోయింది అది బెడ్ కూడా అమ్మగాడు కొనుక్కొచ్చింది మోటార్ మోటార్ కూడా నీళ్ళు పట్టుకుని లోపల పెట్టుకున్నది ఒత్తుకుంటే అయ్యా నీ ఇట్లా పని విన్నారు కదా. అయితే ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఆ తాతగారు ఇక్కడికి వచ్చి కూర్చుని ఉన్నారంట. అంటే వాటర్ అడిగినారంట మన్వరాల్ని, మన్వరాలు తెచ్చి వెళ్ళి తెచ్చిచ్చే లోపే వాళ్ళు ముగ్గురు అటాక్ చేశారట. అది కూడా వాళ్ళ సొంత మనవల్లే. ఇక్కడ ఇదే ప్లేస్ లో తాతగారిని అంటే అటాక్ చేయడం జరిగింది. అయితే కాకపోతే స్టాండ్ తోని కొట్టారు అన్నట్టుగా పేపర్లలో వచ్చింది. కానీ వాళ్ళ ఇక్కడ ఫోటో చూస్తున్నాను నేను, అంటే మీకు అందులో విజువల్ లో చూపించలేను కాబట్టి ఇక్కడ నేనైతే చూస్తున్నాను. అది చాలా డీప్ గా కట్ అయింది, ఇక్కడ తల భాగంలో కట్ అయింది, ఇక్కడ మొత్తం కూడా లోపల స్కల్ కూడా కనిపిస్తుంది. అంత దారుణంగా కట్ అయింది అంటే అది స్టాండ్ తో కాదు, వాకర్ తో కాదు, అదేదో ఆయుధాన్ని వీళ్ళు యూజ్ చేసినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. ఈ పరిస్థితిని చూసినట్టయితే ఈ ప్లేస్ లలో ఇక్కడ కూర్చొని ఉన్నారంట తాతగారు ఎర్లీ మార్నింగ్ టైంలో. అప్పటికే వీళ్ళకు చాలా ఏళ్ల నుంచి గొడవలు అయితే ఉన్నాయి. వాళ్ళ సొంత కొడుకు చనిపోయినాడు, వదిన వీళ్ళకు సొంత కోడలు ప్లస్ పిల్లలు ఎదురుగానే ఇంట్లో ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదో గొడవలు అయితే నడుస్తున్నాయి, కానీ ప్రాణం తీసే అంత అయితే వాళ్ళకి ఎప్పుడు ఊహించలేదని చెప్పాలి. వీళ్ళ సొంత బిడ్డ ఇక్కడ ఏమంటారు హాలిడేస్ కోసం అని వచ్చిందంట, హాలిడేస్ కోసం వచ్చి ఇక్కడే ఉంటుంది. ఆ కొడుకు పిల్లలు అటాక్ చేసినప్పుడు ఆ బిడ్డ కూడా ఇక్కడ లోపలనే ఉంది. అయితే వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళే చంపారు, సొంత భార్య ఇంకా మనవరాలే చంపారు అన్నట్టుగా అయితే వాదిస్తున్నారు. ఇక్కడ పొజిషన్ చూసినట్టయితే ముగ్గురు అటాక్ చేశారు, అది దేంతో అన్నది అయితే ఇంకా తెలియలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ భార్య మాట్లాడిన కథనం ప్రకారం చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ముగ్గురు మనవళ్ళు వచ్చి తాతగారి మీద అటాక్ చేయడం అయితే జరిగింది. ఈ విజువల్స్ లో చూసుకుంటేనైతే దారుణంగా ఉంది, అది మీకు చూపించలేను నేను. ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఇలాగే పడిపోయినాడట. మనవరాలు అరుచుకుంటూ వాళ్ళ భార్య బయటికి వెళ్ళిందంట. ఆ సమయంలో తాతగారి వాళ్ళ భార్య పాల ప్యాకెట్ దేవడానికని బయటికి వెళ్ళింది. ఆ సమయంలో మనవరాలు అరుచుకుంటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది, పిలుచుకు రావడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు అప్పుడే వచ్చి దీన్ని చూసి పరీక్షించి అప్పుడు ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్ కథను ఉంటే ఆయన పిలిచారంట. అప్పటికే ఆయన మరణించడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఆ ఎదురుగా ఇంట్లో ఉన్న వాళ్ళ కోడల్ని వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతానికి వీళ్ళ మనవరాలు ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ధర్మసాగర్లో ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ పాపను పంపించేశారు ఇక్కడ నుంచి. ఆ పాప ఇప్పటికే భయభ్రాంతులకి గురై ఉందంట. అసలు ఏం జరిగిందో తెలియలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఒక్కతే ఉంది కదా, అప్పుడు కొంచెం షాక్ లో ఉండిపోయిందంట. ఇప్పుడు వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా ఏదేమైనా కూడా ఇంత పైశాచికంగా బిహేవ్ చేశారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ తల్లి పెంపకం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ముగ్గురు మగపిల్లలు అలాంటి దారుణానికి ఒడిగట్టారంటే వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళ విచక్షణ ఎలా ఉందనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు మరి రక్త సంబంధం ఉండి కూడా ఇలాంటి దారుణమైన ప్రవర్తన వాళ్ళకు వచ్చింది, రక్త సంబంధాన్ని కూడా ఇలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చారు అంటే అసలు సమాజం ఎటు పోతుంది,
వీళ్ళకి అవగాహన శక్తి లేకపోవడం వలన, లేదంటే ఆ లోపల నుంచి వాళ్ళకి ఆ సైకోయిజం పెరిగి రోజు రోజు అలాంటి ప్రవర్తనకు వచ్చారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనా పోలీసులు దీనికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ ఎప్పుడు జరగకుండా అయితే చూడాలని కోరుకుందాం మనం కూడా. ఇంకా దీని గురించిన విచారణ అయితే మనం తెలుసుకుందాము, అసలు ఎలా జరిగింది, ఏ ఆయుధాన్ని వీళ్ళు యూజ్ చేశారు, అసలు అంత డీప్ గా కట్టవడానికి వాళ్ళు ఎట్లా ఎన్ని రోజులుగా ఇట్లాంటి ప్లాన్స్ వేస్తున్నారు, ఎన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సాయి గారు చనిపోయినప్పుడు ఈ డాక్టర్ అటండి చూసింది, మీ పేరండి? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పిలిచినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండేది? వాళ్ళు అందరూ రక్తం పోతుంది రక్తం పోతుంది అంటే నేను అప్పుడే లేచా 6:30 లేచిన తర్వాత ఇప్పుడే నేను అయోడిన్ కాటన్ అవి తీసుకొని వెళ్ళాసరికి తన కూడ కూరగట్టి కూర్చోబెట్టి ఉన్నాడు. నేను పోయి చేసేందుకు పల్స్ లేదు, ఆల్రెడీ చనిపోయాడు. ఎక్కడ ఇక్కడ అంటే ఒక స్టాండ్ ఏదో వాకర్ ఆయన యూజ్ చేస్తాడట, దాంతో కొట్టారు అన్నట్టుగా పేపర్ లో పడింది. సో దాంతో కొడితే అంత పెద్ద గాయం కాదు కదా, మీరు చూసినారు కదా గాయం ఎంత డీప్ గా ఉంది. అది దేంతో కొట్టింది మేము చూడలేదు అసలు, ఆ టైంకి ఎవరు లేరు ఆడ. ఆమె బయటికి పోయింది ముస్లిం అక్కడ, ఓన్లీ వాళ్ళ మనమరాలు కూడా లేదు. ఆమె బయట ఇటు వచ్చింది, ఆయన కూర్చొని ఉన్నాడు కుర్చీలో, కూర్చొని ఉంటే అసలు ఎవరు కొట్టేందుకు ఏమైంది ఏమైంది తెలియదు. ఎవరు కొట్టేందు అనేది అన్నాక కొట్టింది ఎవరు అంటే వాళ్ళు చిన్న మనవారు అని తర్వాత తెలిసింది. వాళ్ళ ముగ్గురు మనవాళ్ళు తెలిసింది, ఇక్కడ ముగ్గురు మనవారు కదా, ఒక్కడే ఒక్కడే మనవాడు చిన్న మనవారు కొట్టాడు అని తెలిసింది. తెలిసింది మీకు. అయితే ఇక్కడ మీరు చూసిన గాయం ఏదైతే ఉందో అది ఎంత డీప్ గా ఉంది? అది డీప్ గానే ఉందండి, అది కుక్యంలా ఉన్నట్టున్నది, అది చింపింది ఇక్కడ వరకు, కట్ అయిపోయింది. కట్ అయిపోయింది అట్లే ముందుకు పడ్డా కుర్చీలోడి వెంటనే పడిన వెంటనే పోయి ఉంటది బహుశా వీళ్ళెవరు వీళ్ళు పోయి చూసి చేసే వరకు అప్పటికే పోయి లేట్ అయిపోయింది. మీరు చూసినప్పుడు అయితే పల్స్ లేదు? పల్స్ లేదు, నేను ఇప్పుడే వచ్చేసినాను కాదు పోలీసు.